లగచర్ల ఘటన వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర ఉందని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. తెలంగాణలో లాండ్ ఆర్డర్ వైఫల్యం, కాంగ్రెస్ వేసిన స్కెచ్ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. లగచర్ల కేసులో అరెస్ట్ అయి సంగారెడ్డి జిల్లా కంది జైల్లో ఉన్న రైతులను ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ పరామర్శించారు. రైతుల పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. నేను ముఖ్యమంత్రిని కదా అనేటటువంటి విధంగా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి భయపెట్టించి కొందరిని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ఎవరు పేర్లు చెప్తే వాళ్ళని చెప్పి వాళ్ళ మీద దాడులు చేపించి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో పెట్టించి అనేక రకాలుగా హింస గురి చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. బేషరతుగా ప్రభుత్వం క్షేమపని చెప్పి పెట్టిన అక్రమ కేసులు విత్డ్రా చేసుకొని జైళ్లలో మగ్గేటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాను. రెండో డిమాండు, వందల మంది పోలీసులతో దుర్మార్గంగా రాక్షసంగా ప్రవర్తించి ప్రజల్ని భయభ్రాంతకు గురి చేయడమే కాకుండా గుడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ, ఒక కాలు మీద ముగ్గురు పోలీసులు, ఇంకొక కాలు మీద ముగ్గురు పోలీసులు రబ్బరు బెల్టులతో కొట్టుకెళ్ళు ముగ్గురు, రెండు గంటల పాటు, మూడు గంటల పాటు ఏ హింసకైతే పాల్పడరో, మానవత్వం లేని పద్ధతుల్లో ప్రవర్తించిందో అలాంటి పోలీసుల మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము